ఇయాల కేంద్రంలో అధికారంలో రావడం అనేది కల్ల వాళ్ళకి ఆ శక్తి లేదు బీజేపీని నిలవరించే శక్తి ఇయాల ప్రాంతీయ పార్టీలకు ఉన్నది ఒక మమతా బెనర్జీకి ఒక కేసీఆర్ కు ఒక కేజ్రీవాల్ కు పోరాడే శక్తినే తప్ప మీ కాంగ్రెస్ పార్టీకి లేదు ఇయాల మేం కదా కొట్లాడింది మన అసెంబ్లీ ఎన్నికల్లో మేం కదా బీజేపీని ఓడించింది మీరేదో ఓడించింది ఇయాల మీరు బీజేపీతో కుమ్మక్కైంది మీరే దొంగతనం చేసిన దొంగలాగా దొంగ దొంగ అని బిగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తుంది ఇయాల ప్రజలకు అర్థమవుతా ఉంది రేపు తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇయాల బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఇయాల గల్లీలో ఎవడ అధికారంలో ఉన్నా ఢిల్లీలో ఎవడ అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం పోరాడేది ఒకే ఒక్కడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీలే కొట్లాడగలుగుతారు ఎందుకు ఈ మాట అంటున్నానో మీరు బాగా గుర్తు తెచ్చుకోండి అందరికంటే ఎక్కువ మీకు తెలుసు ఆనాడు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో మన 7 మండలాలను ఆంధ్రాలో కలిపింది ఈ బీజేపీ కాంగ్రెస్లు కాదా ఎవడు కొట్లాడింది ఆ రోజు ఒక్క బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతూ బీజేపీ బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని నిరసించింది తెలంగాణ బంద్ పిలుపునిచ్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఏమైపోయింది మన భద్రాచలం పరిస్థితి కనీసం ఇవాళ భద్రాచలంకి వచ్చే భక్తుల యొక్క కార్లు బండ్లు పార్కింగ్ చేద్దామంటే భద్రాచలంలో జాగలేదు డంప్ యార్డుకి జాగలేదు ఈరోజు మనకు డంప్ యార్డుకున్నదే శ్మశాన వాటికకు జాగలేదు శ్మశాన వాటికకో డంప్ యార్డుకో పార్కింగ్కో జాగలేకుండా భద్రాచలం చుట్టూ మొత్తం ఆంధ్రాకి అప్పచెప్పి ఇవాళ భద్రాచలంకి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ బీజేపీలు కాదా బిల్లు పెట్టింది బీజేపోడు మద్దతు ఇచ్చినోడు కాంగ్రెస్ వాడు ఇద్దరు ఈ తోడు దొంగలే కదా మన భద్రాచలానికి మన తెలంగాణకు అన్యాయం చేసింది మన లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రాకి అప్పచెప్పితే ఏడాదికి 1500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది దీన్ని అప్పచెప్పింది కాంగ్రెస్ బీజేపీలు కాదా మరి నిన్న ఇవాళ పరిస్థితి ఏంటే భద్రాచలం టౌన్లో కూడా 2 వార్డు మెంబర్లు ఆంధ్రాలోనే ఉంటాయి గింత అన్యాయమా ఇదా ఎంత పద్ధతి లేకుండా ఈ పట్టణంలోని 2 వార్డులు కూడా ఆంధ్రాలో కలిపి ఆగమాగం విభజన చేసి ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీలు కాదా అరే నిన్న కూడా ఏం చేసిండ్రు తెలంగాణ ప్రాజెక్టును ఆయనతో ఢిల్లీకి అప్పచెప్పిండ్రు మళ్ళా కాంగ్రెస్ బీజేపీలే ఇస్తవా ఇయ్యవారి బెదిరించినోడు బీజేపోడు అప్పచెప్పినోడు కాంగ్రెస్ వాడు ఇద్దరు కలిసిండ్రు మన ప్రాజెక్టులు ఢిల్లీ చేతిలో పెట్టి తెలంగాణ ఓట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసిండ్రు ఈ పార్టీలైనా మాట్లాడారు మళ్ళీ నిన్నెవరు మాట్లాడిండ్రు మన నామానాగేశ్వరరావు గారు మన కేశవరావు గారు నిన్న ఢిల్లీలో పోయి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని పట్టుకొని ఎట్లా తీసుకుంటావు మా ప్రాజెక్టులు మా తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తామని ఢిల్లీలో కొట్లాడింది కూడా మళ్ళీ మన ఎంపీలే కొట్లాడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడతారా వీళ్ళకు రాజకీయ ప్రయోజనాలు కావాలి అధికారం కావాలి తెలంగాణ ప్రజలు పట్టరు రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి పట్టవు అందువల్లనే రేపు తెలంగాణ హక్కులు కాపాడాలన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ 420 హామీలు కావాలన్నా ఢిల్లీలో పోరాటం చేయాలన్నా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది లేకపోతే మొన్నట్లెక్కనే 7 మండలాలు పోతే ఈ లోయర్ సీలేరు పోయింది ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు మన తెలంగాణ ప్రాజెక్టులను కూడా ఢిల్లీకి అప్పచెప్పారు ఈ మోసం జరగద్దంటే గట్టిగా పోరాటం చేయాలంటే ప్రశ్నించే గొంతు ఉండాలి ఆ ప్రశ్నించే గొంతే బీఆర్ఎస్ పార్టీ అందువల్ల మనం ప్రజలకు చెప్పండి కాంగ్రెస్ మోసాలను వివరించండి ఈ 420 హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాన్ని గొంతెత్తి ప్రశ్నించండి మరి గట్టిగా మనం నిలబడి ఇంకా మన పార్టీని బలోపేతం చేయాలి మహబూబాబాద్ ఎంపీని ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకునే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరిగా ఒక్క మాట మీకు కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి రేపు సర్పంచ్లుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మీరు నిలబడ్డప్పుడు కూడా మేము వస్తాం కార్యకర్తలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం ధైర్యంగా ఉండండి ఒక 6 నెలలు ఏడాది తర్వాత ఇందాక రేఖాకాంతారావు అన్నట్టు వాళ్ళు ముంగట 5-6 బండ్లు పెట్టుకుంటే తప్ప ఊళ్ళలోకి వచ్చే పరిస్థితి ఉండదు ముంగట 5 పోలీస్ బండ్లు పెట్టుకుంటే తప్ప వాళ్ళు ఊళ్ళలోకి వచ్చే పరిస్థితి ఉండదు ప్రజలు ఊరుకుంటారా 2500 ఇవ్వకపోతే అక్కచెల్లి ఊరుకుంటారు చర్ల థ్యాంక్స్ టు చర్ల మొత్తం భద్రాచలం